హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం బీరం కూడా ఓవరాల్ దగ్గరలో ఉన్నామండి. ఓవరాల్ అయితే ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ మనకి గేటెడ్ కంపెనీలో కొన్ని విల్లాస్ ఏలుకొచ్చాయి. 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో విల్లాస్ వచ్చాయి. 2150 SFT లో డూప్లెక్స్ విల్లాస్ అండి. డైమెన్షన్ వచ్చేసి 2450. ఇవి HMD అప్రూవ్ లేఅవుట్ లో ఉన్నాయి కాబట్టి అన్ని రోడ్స్ లో మనకి 30 ఫీట్ రోడ్స్ అండి. ఇవి 133 స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ డూప్లెక్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. మీకు విల్లా చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. మనం ఒక దగ్గరకు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏమేమి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి చూసుకుంటాం కదా. ఇక్కడ దగ్గరలో ఏమేమి ఉన్నాయో నేను చెప్తానండి. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఓవరాల్ ఉంది. మనకి ఇక్కడ దగ్గరలో 8 ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఒరిజినల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఆకృతి ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి 11 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి. మనకి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఎల్ఎంకి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. అది వచ్చేసి మనకి పటేల్గూడలో ఉంది. ఇవే కాక ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. పటాన్ చెరువు ఎగ్జిట్ నెంబర్ 3 కి అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి లింగంపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ 11 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే హైటెక్ సిటీ కూడా ఓన్లీ 40 మినిట్స్ వెళ్ళొచ్చు అండి. అలాగే గచ్చిబౌలికి 25 మినిట్స్ వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి ఓవరాల్ కూడా ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగే మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి. ఈ ప్రాపర్టీస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేయడానికి realroopy.com వారి లింక్ కింద ఇచ్చాను. లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన లీగల్ ఒపీనియన్ అండ్ గూగుల్ లొకేషన్ కూడా వస్తుంది. ఇలాంటి ఎన్నో లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ మీరు ఈ వెబ్సైట్ లో చూడవచ్చు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 1 లాక్ సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా విల్లా చూసేద్దాం. విల్లా అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అండి. మన కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మన ముందు కూడా 30 ఫీట్ రోడ్ కాబట్టి మనం బయట కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అవుట్ డోర్ ఇచ్చారండి. చూడండి చాలా స్టాండర్డ్ గా ఉంది. చూడండి చాలా స్టాండర్డ్ ఉంది, చాలా గ్రాండ్ గా ఇచ్చారు మెయిన్ డోర్ అయితే. 12 లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి అంతా హాల్. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. మన టీవీ దగ్గర ఉడ్వర్ చేసేది ఇంకా చాలా బాగుంటుంది. హౌస్ మొత్తం కూడా యూపీవీస్ విండోస్ ఇచ్చారు, దాంతో పాటు నెట్ కూడా ఇచ్చారండి. చూడండి సేఫ్టీ గ్లాస్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది. అలాగే మనకు ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. చూడడం కదా నీట్ గా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ డైనింగ్ ప్లేస్. ఇది డైనింగ్ ప్లేస్. ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది. ఇక్కడ మనకి స్టెప్స్ కింద ఉడ్వర్ చేస్తున్నాం అనుకోండి స్టోర్ రూమ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లేస్ వేస్ట్ కాబట్టి ఉంటుంది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఒకసారి కిచెన్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో 5-6 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ వచ్చింది. మనకి సెల్ఫ్స్ అయితే ఇవ్వాలండి, వుడ్ వర్క్ కోసం ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ సైడ్ మనకి ఒక డోర్ వచ్చింది కిచెన్ లో నుంచి. సెట్ బ్యాక్ లో మనకు డోర్ ఇచ్చారు. ఇప్పుడు మనకి గ్రౌండ్ లో సింగిల్ బెడ్రూమ్ వచ్చింది, చూపిస్తాను అండి. ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు గ్రౌండ్ లో ఉన్న బెడ్రూమ్ చూద్దామండి. డోర్లు అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారు, దాంతో పాటు చూడండి చాలా హైట్ ఇచ్చారు. ఇంత హైట్ డోర్లు అయితే నేను ఎక్కడ చూడలేదు, చాలా హైట్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఒకసారి బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మాత్రం 2 కింగ్స్ బెడ్ వచ్చేసాయి. 2 కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. 2 విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. నేను బెడ్రూమ్ సైజ్ అవన్నీ కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను. అలాగే మనకి ఫ్లోరింగ్ వచ్చేసి 2x4 టైల్స్ ఇచ్చారండి, చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు. ఇక్కడ అటాచ్ వాష్రూమ్. మనకి బెడ్రూమ్ దగ్గర డ్రెస్సింగ్ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉందండి. చూడండి చాలా పెద్దగా వచ్చింది. ఇందులో ఇది అటాచ్ వాష్రూమ్. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా పెద్దగా వచ్చింది. అలాగే మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి టైల్స్ కూడా 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారండి, చాలా పెద్ద టైల్స్. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. చూడండి ఈ డోర్ కూడా చాలా హైట్ లో ఇచ్చారు. అలాగే మనకి చౌకట్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి. చాలా మంది కూడా చౌకట్ గ్రానైట్ ఇస్తున్నారు. దీని వల్ల లుక్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్టాండర్డ్ ఉంటుంది. మనకి డోర్ కూడా వాటర్ ప్రూఫే, దాంతో పాటు చౌకట్ కూడా మనకి గ్రానైట్ కావాలంటే ఎప్పుడు కూడా ఖరాబ్ కాదండి. ఇప్పుడు ఎలా ఉందో ఫ్యూచర్ కూడా సేమ్ అలానే ఉంటుంది.
ఇప్పుడు మనం పైకి వెళ్ళి పైన మనకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, చూపిస్తాను పదండి పదండి పైకి వెళ్దాం. చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ కూడా మనకి హైట్ లేవండి, చూడండి చాలా స్లోప్ ఇచ్చారు. అలాగే మనకి రేలింగ్ కూడా చాలా బాగుంటుందండి, డిజైన్ చూపిస్తానండి పైకి వెళ్ళాక. మనకి విల్లాలలో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఉంటుందండి. మనకి ఇక్కడ స్టెప్స్ పైన అయితే ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు, మనం దేవుందైనా మనకి ఇష్టమైన ఫోటో ఫ్రేమ్ యూజ్ చేసుకోవచ్చు. అందుకని నాకు విల్లా అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే మనకు లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా లివింగ్ ఏరియా, లివింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ కూడా మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి, మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది. మనకి లివింగ్ ఏరియాలో చాలా పెద్ద విండో వచ్చింది, చెప్పాను కదా. మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు, చూడడానికి కదా లుక్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ పూజా రూమ్ వచ్చింది, చూపిస్తానండి. ఇది వచ్చేసి పూజా రూమ్, పూజా రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. మనకి వైట్ కలర్ టైల్స్, గోల్డెన్ బార్డర్ చాలా బాగా అనిపిస్తుంది లుక్ అయితే. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది, ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది, ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇందులో కూడా మనకి అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి, దాంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ కూడా వచ్చింది, చూపిస్తాను రండి. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్, ఇందులో అటాచ్ వాష్రూమ్. అన్ని వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చింది, చూపిస్తాను రండి. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో టూ విండోస్ వచ్చాయి, దాంతో పాటు మనకు బాల్కనీ కూడా వచ్చింది, కాబట్టి వెంటిలేషన్ చూడండి చాలా బాగుంది. ఇది బాల్కనీ, చూడండి ఇది వచ్చేసి బాల్కనీ అండి, బాల్కనీ కూడా స్పేసెస్ ఉంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది, చూద్దాం రండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎంత పెద్దగా వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో కూడా టూ విండోస్ వచ్చాయండి, చాలా పెద్ద విండోస్ వచ్చాయి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ తో పాటు డ్రెస్సింగ్ రూమ్ వచ్చిందండి. చూడండి ఈ డ్రెస్సింగ్ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇది అటాచ్ వాష్రూమ్, వాష్రూమ్స్ అన్ని కూడా చాలా పెద్దగా వచ్చాయండి. చూడండి ఇందులో కూడా మనకి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారు, చూడండి కదా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. అన్ని వాష్రూమ్ లో ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి విల్లా అయితే రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉందండి, చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. మనకి విల్లా చూస్తే అర్థమవుతుందండి, ప్రతి ఒక్క మెటీరియల్ కూడా చాలా స్టాండర్డ్ ఇచ్చారు. అంటే డోర్స్ కావచ్చు, అలాగే టైల్స్ కావచ్చు, ప్రతి ఒక్క మెటీరియల్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే మనకే అర్థమవుతుందండి, బిల్డర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. అలాగే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది, చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయండి. ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను పదండి. చూడండి ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంది, దీన్ని కూడా మనం సిట్అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇదైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మన చుట్టూ కూడా విల్లా ప్రాజెక్ట్స్ అలాగే అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చూడండి మన పక్కన విల్లాస్ ఉన్నాయండి, ఇవి ఆల్రెడీ సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు. పక్కన వచ్చేసి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందులో కూడా చాలా వరకు లివింగ్ ఉంటున్నారండి. మన ముందు ఓపెన్ ప్లేస్ మొత్తం కూడా విల్లా ప్రాజెక్ట్ సైట్ అండి, అందులో మొత్తం కూడా విల్లాసే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, కాకపోతే ఇంకా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో పర్మిషన్ వచ్చిందంటే విల్లా వర్క్ స్టార్ట్ అవుతుంది. మనకి ఎదురుగా అపార్ట్మెంట్ టవర్స్ కనిపిస్తుంది కదా, అవి వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఉంటాయండి. మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ విల్లా అయితే చాలా బాగుంది, చాలా స్పేసెస్ వచ్చింది. అంతేకాకుండా మనకి బిల్డర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. ఇప్పుడైతే విల్లా మొత్తం చూసాం కదా, ఇక మీకు ప్రైస్ డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ పైన మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, తన కాల్ చేసి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే నేను ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ సైట్ రావచ్చు, కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. అలాగే ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.